వెల్కమ్ టు ఆర్టీవీ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడు అందరి చూపు మంగళగిరిపైనే ఉంది దానికి ప్రధాన కారణం జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఆప్తుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని గంజి చిరంజీవి సీట్ ఇవ్వడం ఒక విషయం అయితే రెండోది ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు అక్కడ ఖచ్చితంగా ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్గా నియమించినటువంటి గంజీ చిరంజీవి ఉన్నారు మాట్లాడదాం రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఫేస్ అయిపోతున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మద్దతు ఉంటుందా లేదా అనే అంశాల మీద ఆయనతో మాట్లాడి తెలుస్తుందా సార్ నమస్తే నమస్తే అండి సార్ మీ నియామకం అనేది పెద్ద వివాదాస్పదం అయింది మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంకా పదవి మూడు నెలల ముందుగానే మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టారు అంటే మీరు పార్టీలకు వచ్చింది కేవలం పదిహేను నెలలు మాత్రమే పదిహేను నెలలో పార్టీలకు రావడం ఆ చైర్మన్ అవ్వడం చేనేత విభాగం అధ్యక్షుడు అవ్వడం వరుసనే పదవులు చేపట్టడం తర్వాత ఇన్ఛార్జి అంటే జగన్ దగ్గర ఏ మాయ ఏమన్నా అప్లై చేశారా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన బంధువు దగ్గర వ్యక్తి అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాదని మీకు ఇన్ఛార్జీ పదవి ఏ విధంగా వచ్చింది ఏంటి సార్ మతలోకి ఏంటి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదల ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీరు చాలా అంశాలు అడిగారు ఇప్పటికే రెండు సార్లు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది పద్నాలుగులో నా మీద పన్నెండు ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ బాబు గారి మీద ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో గెలవటం జరిగింది నిజమే ఒక మంచి ప్రజాభిమానం గల ఎమ్మెల్యేనే మంగళగిరిని చక్కగా అభివృద్ధి చేశారు విభిన్న రీతిలో రాష్ట్ర రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలనా విధానం దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి విభిన్న నవరత్నాల పథకాల ద్వారా ఎక్కడా అవినీతికి తావు లేకుండా అర్హత ఒకటే మూలాంకంగా తీసుకొని కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా అందజేస్తున్న తీరు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలని ఇళ్ళకే ఎవరైతే నిరుపేద లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వెళ్ళకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను అందిస్తున్న తీరు కూడా ఒక అద్భుతమైన ఇంత చిన్న వయసులో డైనమిక్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలనలో మార్పు నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉన్నారు ఆయన పేదల మనిషిగా ఒకవైపు ఆర్థిక అంశాలని ఎందుకంటే అందరూ అభివృద్ధి అని గ్రాఫిక్స్ చూపిస్తూ పెత్తనదారులకు ఎక్కువ ఉపయోగపడే రీతిలో ధనవంతులకు విన ఉపయోగపడే రీతిలో గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం ఉన్నదనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ తెలిసిన విషయమే సార్ ఓకే అది అది అందరూ ఓకే ఒప్పుకున్నారు కానీ మీకు ఇన్ఛార్జీ నియామకం వెనుక అసలు ఏం జరిగింది అల్లరామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం సాయంత్రానికి మీకు ఇన్ఛార్జీ పదవి ప్రకటించడం అసలు ఏం జరిగింది ఆయన్ని కాదని మీకు ఎందుకు ఇచ్చారు సామాజికంగా అణగారిన వర్గాలకి గతంలో అందరూ ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు ఇది నగ్న సత్యం అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చానంటే నిలబడతాను ఈ వర్గాలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఏ ఎవ ఏ కులాలవుతే ఏ దిగువ సామాజిక కులాలవుతే శాసనసభలో అడుగు పెట్టలేదో రాజకీయ ప్రాధాన్యత లేవో వాళ్ళకి వాళ్ళు బలం ఉన్న చోట ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన ఆలోచన మార్పు అందుకనే మంగళగిరిలో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పక్కన పెట్టి ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉన్నారు చేనేతలకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత వైఎస్ఆర్సిపి పార్టీకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అని నమ్మారు కాబట్టే ఈ మార్పులకి కారణమైంది ఆయన తీసేయటం తీసివేయటంలో కానీ నాకు ఇవ్వటంలో కానీ ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు చొక్కాల పిచ్చి మాటలు ఏమాత్రం కూడా ఇందుట్లో లేవు ఒక్కసారి కానీ వ్యూహాత్మకంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని బయటికి పంపించేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆయనకి మంత్రి పదవి ఇస్తానని అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వలేదు తర్వాత రెండోసారి క్యాబినెట్లో మంత్రి పదవి రాలేదు ఎలాంటి పదవులు లేకుండా వ్యూహాత్మకంగానే ఆయన తప్పించారు దాంట్లో మీ పాత్ర కూడా ఉంది మీరు అధికారంలో పార్టీలో జాయిన్ అయిన దగ్గర కూడా సీటు కోసమే మీరు వ్యూహాలు రచిస్తూ ఆయన బయటికి పంపించేశారు అనేది ప్రధానంగా విమర్శ సార్ తెలుగుదేశంలో లాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాలూచీలు లాబింగులు ఎవరు నమ్మినా నమ్మపోయినా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటి ఆటలు సాగం లాబింగ్ చేయటం ఏదో విభిన్న రూపాలలో సీటు తెచ్చుకోవటం అస్సలు వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి అవకాశాలు లేవు ఏనాడు ఆయన అటువంటి వాటికి స్థానం కల్పించాల ఎందుకంటే మనం చాలా చూసాం మంగళగిరి ఒకటే కాదు సొంత సామాజిక వర్గం నెల్లూరు జిల్లాలో రాయలసీమలో ఎంత ఇబ్బంది వచ్చినా రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజకీయ ప్రాధాన్యం కోసం ఆయన తీసుకున్న అనేక మార్పుల్లో మంగళగిరి కూడా ఒకటే కానీ ప్రత్యేకంగా దీని గురించి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు నా బోటి చిన్నవాడి యొక్క పాత్ర ఇటువంటి నిర్ణయాలలో ఎప్పుడు ఉండదు ఇది టోటల్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన ఆలోచన విధానాల్లో మా మంగళగిరిలో మాకు ఇటువంటి అదృష్టం దక్కింది అంతేగాని ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ గంజి చిరంజీవికి అనుకూలమైన నిర్ణయం కాదు ఇది ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలు చేయటంలో భాగంగానే ఈ మార్పు సంభవించింది మంగళగిరి మీరు ఎక్కడ విధానం వ్యతిరేకం అని చెప్తలేదు కానీ మీరు దొంతిరెడ్డి వేమారెడ్డి ఇంకొక సాంబిరెడ్డి ఈ ముగ్గురు కూడా ఒక వర్గంగా తయారయ్యి అక్కడ ఆఫీసు కార్యాలయం ఆయన ఏర్పాటు చేస్తే మీరు వెళ్ళి దాన్ని ఓపెనింగ్ చేశారు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు ఉన్నప్పటికీ ఆయనకి సమాచారం ఇవ్వకుండా మీరు ఆఫీసు ఓపెన్ చేశారు మీ ముగ్గురు కలిసి ఒక వర్గంగా ఏర్పడి రామకృష్ణారెడ్డి పక్కకు సీట్ సీటు అనేది ప్రధాన ఆరోపణ సార్ ఇది ఆశాస్పదమైన ఆరోపణ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎంత కుటుంబ సభ్యులు ఎంత అన్యూన్యంగా ఉంటారో ఎటువంటి రిలేషన్ వాళ్ళ మధ్య ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలందరికీ తెలుసు మరి ఆ రిలేషన్ ఇప్పుడు ఏమైందంటే ఆయన అసలు జగన్ చెప్పుకోకుండా పార్టీ అధ్యక్షులకి ఎవరికి చెప్పుకోకుండా సడన్గా ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవికి రాజీనామా చేసినప్పుడు వాళ్ళ మధ్య అనుబంధం ఎందుకు గుర్తు అనుబంధాలకి లాభింగులకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి స్థానం లేదు అది యథార్థం నాకు సీట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పట్లా ఆయన దగ్గర అసలు అటువంటి లాభింగ్కి కానీ అటువంటి ఆలోచన కానీ స్థానం లేదు ఆయన అనుకున్నారు ఈ రాష్ట్రంలో చేనేత వర్గాలకి న్యాయం చేయాలి సముచితమైన స్థానం ఆ వర్గాలు ఉన్న చోట ఇవ్వాలి అది నా బాధ్యత నేను చెప్పుకున్నాను అని అమలు చేయటంలో సొంత కుటుంబానికి దగ్గరైన వ్యక్తిని తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నారా లోకేష్ లాంటి అభ్యర్థిని ఓడించిన వ్యక్తిని కూడా పక్కన పెట్టాడంటే ఆయన ఘర్షణి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాసోహం అయిపోయారు అది కావాలి కానీ దీని లోపల ఉన్న లేనిపోని ఆరోపణలు ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు బీసీలు నూట యాభై మార్చినా ఏది చేసినా అని ఎంత రాజకీయ అవహే అవహేళనతో కూడిన విమర్శ అంటే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసి ఒక బీసీ సామాజిక వర్గానికి ఉన్నతమైన స్థానం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నీ వల్ల కాక పన్నెండు ఓట్లతో పోయిన ఏకైక బీసీ చేనేత వర్గాలకు చెందిన వ్యక్తిని పక్కకు తప్పించి నీ సొంత కుమారుణ్ణి మంగళగిరిలో పెట్టుకొని బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయావు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆ రాజకీయ చైతన్యంతో బ్రతికినరోజు చేస్తున్న వాదన కరెక్టే మరి రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ గోలి కోసం గంధి చిరంజీవి ఎందుకు తిరిగారు ఆ రోజే బీసీలకి కేటాయించుకోకుండా నారా లోకేష్ సీటు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు టీడీపీలు ఎందుకు కొనసాగారు అంటే అప్పుడు మీకు అవకాశం లేదు కాబట్టి కొనసాగారు ఇప్పుడు రాజకీయం అవసరం కాబట్టి మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గం చిన్నవాళ్ళం ఒక పార్టీ అధినేతని విమర్శించే స్థాయి మాది కాదు ఆవేదన ఉంది ఎందుకంటే పన్నెండు రోజుల పోయాను రెండు వేల పంతొమ్మిదిలో నాకే సీట్ ఇస్తారని పచ్చ చొక్కా వేసుకొని పిచ్చి వాళ్ళని నియోజకవర్గం అంతా తిరిగాను పార్టీ కార్యక్రమాల్లో ఇంత ద్రోహం చేస్తారని నేను అనుకోలేదు అయినా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కమిట్మెంట్గా ఉండవలసిన బాధ్యత మా వర్గాలకి అలవాటు అది మా మేము మోసాలు చేయలేం అందుకని ఆ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన విజయం కోసం ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనునిత్యం ఆయన ఉండి ప్రచారం చేయటం జరిగింది కానీ ప్రజల తీర్పుని అందరూ ఏ పార్టీ అయినా ఎంత నాయకుడు అయినా గౌరవించాలి కాబట్టి ఆయన ఓడిపోయారు మంగళగిరి ప్రజల హృదయాలలో నారా లోకేష్ బాబు గారు లేరు అనేది యథార్థం సార్ ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి మీద జగన్కి ప్రేమ ఇంత ముందు చెప్పారు ఆయనకి మంత్రి పదవి రాలేదు ఆయనకి మంత్రి పదవి అనౌన్స్ చేసింది కూడా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో షర్మిల వచ్చారు విజయం వచ్చింది జగన్ కూడా వచ్చి గెలిపించండి మంత్రి పదవి చేస్తా అన్నారు మరి ఈ అసంతృప్తి ఆ కార్య ఆయన అభిమానులు కార్యకర్తల్లో ఉండదనుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి ఆయన విధంగా ఫైట్ చేసిన వ్యక్తిని మోసం చేయడం కదా సీట్కుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్యూన్యంగా ఆంధ్ర రాష్ట్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్సిపికి రావటం ఎక్కువ మంది ఆశావాదులు మంత్రివర్గ స్థానం కోసం పోటీ పడటం సీనియర్లు ఉండటం ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆయన ఇచ్చిన మాటని మంత్రివర్గంలో ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది గెలిచారు సీనియర్లు గెలిచారు కాబట్టే ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉంది కాబట్టే వాళ్ళకి ఇస్తూ చిన్నవాడు అవకాశాలు ఉంటాయి భవిష్యత్ అదిగాక తను నమ్ముకొని తనకి అత్యున్నతమైన సన్నిహితమైన వ్యక్తి కాబట్టే మరొకసారి ఇవోత్సవం అని మంచి ఉద్దేశంతోనే చెప్పిన మాట వింటాడని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఆ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు కానీ కావాలను కుట్ర ద్వారానో వేరే విధంగా ఆయనకి ఆళ్ళ రామకృష్ణ గారి మీద అటువంటి అభిప్రాయం లేదు చాలా సదుద్దేశం ఉంది చాలాసార్లు నా దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో నాకు స్పష్టంగా అర్థమైంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కుటుంబం కుటుంబం అన్నా ఆయనన్నా కూడా చాలా అభిమానం కలుగున్నారు ఇది నూటి నూరుకు శాతం నిజం ఇప్పుడు మీ ఆడ రామకృష్ణారెడ్డికి గంజి చిరంజీవికి మధ్య ఎలాంటి వాతావరణం ఉంది కలిసి పనిచేసే అవకాశం ఉందా నిన్న మీరు కాక ఇంటికి వెళ్తే గంట సేపు మీరు వెయిట్ చేశారు కానీ ఆయన కలవడానికి మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు అంటే ఆయన మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని అర్థం చేసుకోవాలా ఇన్ఛార్జిగా కామన్గా పది సంవత్సరాలు మంగళగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు అందించారు ఏదో మంత్రివర్గంలో స్థానం వస్తుందని అనుకున్నారు అది సామాజిక సమీకరణలో భాగంగా రాలేకపోయింది అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయం కొద్దిగా ఆయన్ని బాధించి ఉండొచ్చు అందుకనే ఆయన వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన అనేక సందర్భాల్లో మీరు ఆయన ఇంటర్వ్యూలు చూడండి రాజకీయాల్లో నేను శాశ్వతంగా ఉంటానని ఏనాడు చెప్పలా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీరు నేను బ్రతికినంత కాలం పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటానని అనేక సందర్భాల్లో అనేక మీడియాల ముందు చెప్పడం జరిగింది నా కారణం నేను ఒక వ్యక్తిని నా కారణంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి పెద్ద వ్యక్తులు రాజకీయాల నుంచి వెళ్ళే పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాదు ఆయన చాలా స్పష్టంగా ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి సీటు కోటి శాతం పద్మశాలీలకి ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు నేను దగ్గరుండి గెలిపించి ఆయనకి బహుమతిగా ఇస్తానని అన్నారు కావాలంటే మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు రాష్ట్ర ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం చూసాం అది ఒకసారి పరిశీలిస్తే ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది యథార్థం ప్రతి ఒక్కరికి అర్థం కలిసారా ఎందుకు ఆయన బాధల్లో ఉన్నాడు అందుకని ఆయన కలవలేకపోయి ఉండవచ్చు మేము అర్థం చేసుకోగలిగిన వాళ్ళం ఎందుకంటే నా సీటు లోకేష్ గారు తీసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో ఎంత మదన పడ్డానో ఓడిపోయిన సీటు పన్నెండు రోడ్లతో ఓడిపోయిన సీటు ఆ బాధ ప్రతి ఒక్క నువ్వు ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు ఉంటుంది ఆయనకు కూడా అది ఉండి ఉండవచ్చు అందుకని రాకపోవచ్చు నా ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పాటించడమే ఒక సేవకుడు లాగా ఆయన అందరిని కలవాల్సిన బాధ్యత ఉంది అందుట్లో మాజీ ఎమ్మెల్యేగా మొన్న దాకా మాకు మార్గదర్శకులుగా ఉన్న శాసనసభ్యుల్ని ఆశీస్సులు తీసుకోవడం తప్పు కాదు అందుకనే వెళ్ళాం రామకృష్ణారెడ్డి మద్దతు లేకుండా గంజి చరంజీ మంగళగిరిలో గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గెలుపు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అద్భుతమైన డెవలప్మెంట్ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన అందించిన చేయుత ద్వారా చేయటం జరిగింది అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా చేసే వ్యక్తి కాదు నాకు తెలిసిన అంతవరకు అంటే జగన్ బ్రాండ్ అంటున్నారు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవసరం మంగళగిరికి లేదనేదానికి ఉద్దేశం జగన్ బ్రాండ్ ఉంటేనే సరిపోద్దా గంజిరంజి కూడా కేవలం జగన్ ఫోటోతో నిలబోతున్నారా మంగళగిరి మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి సపోర్ట్ లేకుండా నిలబోతున్నారా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారైనా ఆల రామకృష్ణారెడ్డి గారైనా గంజి చిరంజీవి అయినా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోనే ఎలక్షన్స్ పోతాం ఎందుకంటే ప్రజలందరికీ ఇంత సర్వీస్ ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి లేదు రాష్ట్రం దివాళా తీసింది శ్రీలంక అయిందని ఈ పచ్చ మీడియా పిచ్చి వాళ్ళందరూ ఎన్ని అబద్ధాల ప్రచారాలు రాష్ట్రంలో చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల్లో డెబ్భై శాతం మంది ఓట్లు వేసిన అత్యధికమైన మెజార్టీతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది జరగబోయే మంగళగిరి రెడ్డి సామాజిక వర్గ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా మంది రాజీనామాలు కూడా చేశారు వాళ్ళ మద్దతు మీకు ఉంటుందా ఆల రామకృష్ణారెడ్డి పక్కన పెడదాం ఆయన పోటీ దూరంగా ఉంటారు ఓకే ఆయన సంగతి కానీ నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి గ్రామ స్థాయి నేతల సపోర్ట్ అవసరం పార్టీ గెలుపులో చాలా కీలక పాత్ర పోషిస్తారు ఓట్ల విషయంలో కూడా మరి వాళ్ళ మద్దతు ఉంటుంది అనుకున్నారా మీకు యాంటీగా పనిచేస్తే మీ పరిస్థితి ఏంటి నూటికి నూరు శాతం ఈనాటి పరిస్థితి వైఎస్ఆర్సిపికి మంగళగిరిలో టీ కఫ్లో తుఫాన్ లాంటిది అది నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్గా మళ్ళీ యథాశక్తి గతంలో ఏ విధంగా అయితే అందరం అన్నదమ్ముల్లాగా ఐక్య పార్టీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ పనిచేసామో నూటికి నూరు శాతం చేస్తారు ఇక్కడ అందరూ పార్టీకి కమిటీ కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు కానీ వ్యక్తులకి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు కాదు కాకపోతే పదేళ్ళు స స నడిచారు కాబట్టి ఆయనతో పాటు కొద్ది బాధలు ఉంటాయి దాన్ని ఆ విధంగా వ్యక్తపరిచారు తర్వాత అన్నీ సర్దుకుంటాయి అందరూ ఎగదాటి పైన నడుస్తారు ఒకే మాట మీద ఉంటారు పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాడు గెలిపి కృషి చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్య విషయం మీరు చూసారు లేదు ఆ రోజు ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన రోజు చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు టపాసులు కాల్చుకున్నారు స్వీట్లు పంచుకున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగానే వన్ సైడెడ్గా నారా లోకేష్ గెలవబోతున్నారనే ఒక ఆనందం వాళ్ళ వ్యక్తం అవుతుంది కంజి చిరంజీవిని అసలు లెక్కలో తీసుకోవట్లేదు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు వాళ్ళు అసలు లెక్కలో తీసుకోవట్లేదు నారా లోకేష్ గెలుపు డిసైడ్ అయిపోయింది ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి ఉన్న గెలిచేవాళ్ళు ఇప్పుడు వన్ సైడెడ్గా గెలవబోతుంది మంగళగిరి టీడీపీ అనేది వాళ్ళు మాట రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్ళని అడగండి రెండు వేల పద్నాలుగులో ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఎంత తక్కువ ధనం ఖర్చు పెట్టిన గంజి చిరంజీవి ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి మా తాత ముఖ్యమంత్రి కాదు మా తండ్రి ముఖ్యమంత్రి కాదు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం కాదు నాకన్నా ఎన్నో రెట్లు ఖర్చు పెట్టిన ఆల రామకృష్ణారెడ్డి గారి మీద అంటే పన్నెండు ఓట్లు ఓడిపోయిన నాకు కోట్లు ఖర్చు పెట్టి తండ్రి పదవులు తను మంత్రిగా చేసి ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి దారుణంగా రెండు ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయిన నారా లోకేష్ బాబు గారు గంజి చిరంజీవికి పోటీ అని రాజకీయ విశ్లేషకుల్ని మేధావుల్ని అడుగుతున్నా చెప్పండి మీరు ఆయన నాకెట్ట పోటీ అవుతాడు ఆయన చరిత్ర పెద్దదైనడు వాళ్ళ తండ్రిది తాతలది కానీ రాజకీయం విశ్లేషణ చేయండి పన్నెండు ఓట్లతో పోయినోడు గొప్పోడా ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లతో పోయినోడు గొప్పోడా నా ఈజీగా అనుకుంటారు అది వాళ్ళకి భయం పట్టుకుంది కాబట్టి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి తమకున్న భయాన్ని కనిపించకుండా చేసుకోవడానికి ఇటువంటి ఆరోపణలు కానీ గంజి చిరంజీవిని ఓడించటం జన్మలో నారా లోకేష్ బాబు గారు కుదరదు ఇది జరగబోయే దగ్గర సత్యం సరే అంటే ఓకే మీరు ఖచ్చితంగా చెప్తున్నారు మీరు కూడా మీ మీరు కానీ మీరు కూడా నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది నుండి మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నారు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు ఎవరికి సాయం అయినా ఇస్తున్నారు మీరు రెండు వేల ఇరవై మూ ఇరవై రెండు వరకు కూడా ఆయనతో ట్రావెల్ చేశారు ఆ వాటిలో మీరు కూడా భాగస్వామి అయ్యారు ఇప్పుడు మంగళగిరి ప్రజలు నారా లొకేషన్ కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట మీరు కూడా తిరిగారు కాబట్టి మీకు ఇక్కడ పుట్టిన వ్యక్తిని ఇక్కడే చదువుకున్న వ్యక్తిని ఇక్కడ పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఇక్కడే బ్రతుకుతున్న వ్యక్తిని కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధి చేనేత వృత్తిని కల్పిస్తున్న వ్యక్తిని నన్ను కోరుకుంటారా ఎక్కడో పుట్టి ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ అసలు ఏ సంబంధం లేని వ్యక్తి ఆయన్ని కోరుకుంటారా అసలు ఎట్టా మంగళగిరి ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో తెలుగుదేశం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా గెలిపించుకోగలుగుతారు అసలు ఈ ఎట్ట సాధ్యం అది ఆలోచించమంటే వాళ్ళని నూటికి నూరు శాతం నాన్ లోకల్ నేను లోకల్ ఇక్కడే ఉంటా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎందుకు నిరుపేదలం ఆయన చేసే సహాయం ఏంటి రెండు లక్షల కోట్లు ఆయన ఎంత సహాయం చేశాడు నిరుపేద చేనేత గంజి వెంకయ్య గారి కుటుంబంలో పుట్టిన నేను కోట్ల రూపాయి విలువ చేస్తే కళ్యాణ మండపాన్ని పన్నెండు సంవత్సరాలు రాజకీయం కూడా లేదు నాకు ఆడు ఓట్లతో కూడా పని లేదు కళ్యాణ మండపాన్ని కట్టి ఒక్క రూపాయి కూడా అద్దె తీసుకోకుండా అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి అన్ని పార్టీ వాళ్ళకి ఉచితంగా ఇస్తున్న మహాసేవా దృక్పథం ముందు స్వార్థ రాజకీయం కోసం తను సంబంధం లేని మంగళగిరి సిటీకి వచ్చి ఈ జనాన్ని పేదవాళ్ళు ధనంతో కొనేద్దామని దురుద్దేశంతో వచ్చిన నారా లోకేష్ బాబు గారి సేవా దృక్పథం మంగళగిరి ప్రజలందరికీ తెలుసు మంగళగిరి ప్రజలు కమ్యూనిస్టు భావాలు గల సామాజిక దృక్పథం గల వ్యక్తులు తప్పనిసరిగా ఆ స్వార్థ బుద్ధిని ఏ విధంగా తిప్పికొడతారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో స్వస్థంగా మీరు చూస్తారు ఏం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు లోకేష్ మీకు పోటీ కాదనే మాటని నిలబట్టుకుంటారు ఎట్లా దాన్ని మంగళగిరి ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఒకటే నినాదం అమ్మ పెద్ద పెద్ద వాళ్ళు తాత్కాలికంగా మన అందరికీ లబ్ధి చూపిస్తూ మనల్ని వల్ లోపరుచుకోవడానికి ఎందుకంటే సామాజికంగా వెనకబడిన వాళ్ళం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం అని వాళ్ళకి చాలా ధనంతో కొనేయచ్చు జనాన్ని అనే ఒక దృఢ సంకల్పంతో నారా లోకేష్ బాబు గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు నేను మీలాంటి వాడమ్మ మీ కుటుంబ సభ్యుల్లో సభ్యుడిని గెలిపించుకుంటే నా జీవితాంతం మీకు సేవ చేసుకునే అవకాశం ఉంటుంది ఆయన పత్తా ఉండడమ్మా మీరే ఆలోచించండి చిరంజీవి ఓడిపోయినా మీ మధ్యనే ఉన్నాడు మోసగించబడ్డా మీ మధ్యనే ఉన్నాడు ఇప్పుడు జగనన్న మంచి అవకాశం ఇచ్చాడు దయచేసి అర్థం చేసుకొని ఆదరించి గెలిపించండి అమ్మ మీరు ఎప్పుడు ఇటువంటి ఎమ్మెల్యే ఉంటాడా ఇంత చిన్న ఎమ్మెల్యే ఉంటాడా మననాటి ఎమ్మెల్యే ఉంటాడని మీరు మెచ్చుకునే విధంగా సేవ చేస్తానని నేను వెళ్తాను అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా అంగీకరిస్తాను దాంట్లో ఏమాత్రం సత్య లేదు లోకేష్ ని బలంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తం ఇదే చెప్తున్నారు లోకేష్ ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నా చెప్తున్నారు లోకల్ నాకున్నటువంటి నాకు ఉన్న అర్హత నేను లోకల్ నారా లోకేష్ నాన్ లోకల్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను సేవా కార్యక్రమాలు చేశాను నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తున్నా నేను అంతకుముందు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చేసిన సేవకాన్ని ఈరోజు సీటులు ఇస్తున్నారు తప్పించి ఎక్కడ లాబింగ్ అనేది ఎక్కడా లేదు ఎవరు చేయలేదని చెప్తున్నారు ఆల రామకృష్ణారెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీటుకు సంబంధించినటువంటి వివాదం కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటిది అది రెండు మూడు రోజులు సమస్య పోతుందని చెప్తున్నారు ఆల రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ తన గెలుపు కోసం ఖచ్చితంగా మద్దతు ఇస్తారన్న ఆశాభావాన్ని గంధి చిరంజీవి వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా నారా లోకేష్ గెలవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గెలుస్తారన్న శథం చేశారు ఇప్పుడు గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఉన్న నేపథ్యంలో వాళ్ళు చాలా హోప్స్ పెట్టినారు ఖచ్చితంగా వన్ సైడ్ గెలుస్తా హోప్స్ ఓప్స్ పెట్టిన నేపథ్యంలో అసలు అలాంటిది జరగదు గెలిచేది తానే అంటూ గంజి చిరంజీవి సవాల్ విస్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ఫండితో రాయి షార్క్ టీవీ మంగళగిరి నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది